వీడియో చూపించడం అండ్ హ్యాట్స్ ఆఫ్ రియల్ వీడియో ఫస్ట్ చూపించడం చాలా లైక్ ఏంటంటే ట్రైలర్లో ఎవరు చూపించరు ఎవరు చూపించరు అనమాట లాస్ట్లో ఏదో పెట్టేస్తారేమో కానీ ఫస్ట్లో చూపించడం చాలా హలో మూవీలో సందర్భంగా మరి అందరు బాగున్నానుకుంటున్నాను ఏంటి నిన్న బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడలే హీరో బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడాలన్నమాట ఎందుకంటే నిన్న వీడియోలో మనం కా అనే మూవీకి అయితే చేసాం మనం మూవీ ట్రైలర్ రియాక్షన్ ఈరోజు వచ్చేసి మన లైక్ నా ఏంటి చేంజ్ చేశానంటే అటు సైడ్ హీరోస్ ఉంటాయి ఇట్ సైడ్ ఏమో మ్యూజిక్ డైరెక్టర్స్ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ ఇక్కడ ధోని గారు ఉంటారు అండ్ ఇట్స్ టీఎఫ్ఐ అండ్ ఇక్కడ మూవీస్ ఇచ్చాలం గైస్ మనం టీఎఫ్ఐ బానిసలు అనమాట సో ఈ రోజు అయితే మనం ఒక తమిళ సినిమా దట్ ఈస్ మన తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది అమరన్ ట్రైలర్ అయితే లైక్ రియాక్షన్ చేయబోతాం చాలా లైక్ నేనైతే చాలా పిచ్చండి నేనైతే ఎందుకంటే ట్రైలర్ ఎప్పుడో వచ్చింది నేనేమో ఇప్పుడు రియాక్షన్ చేస్తున్నాను అండ్ మనకి శివకార్తికేయన్ గారు మై ఫేవరెట్ ఇన్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ సో కాలీవుడ్ అనమాట చాలా ఇష్టం ఎస్ సో సాయి పల్లవి గారు అనమాట ది లేడీ పవర్ స్టార్ మనకు తెలిసిందే సో వాళ్ళిద్దరు మూవీ అయితే వచ్చేసింది నేనైతే ఫస్ట్ ట్రైలర్ అయితే చూసాను దాని తర్వాత మాట్లాడుకుందాం అనమాట అండ్ దిస్ ఇస్ ఎ ట్రూ స్టోరీ అనమాట సో సీతారామం లాంటి హిట్ కొడుతుందో లేదు ట్రైలర్ చూసి అయితే చెప్పేస్తాం లెట్స్ గో ఐ థింక్ ఇది రియల్ వీడియో ఇది వచ్చేసి ఈ కడలి ఆ నింగికి మధ్య ఉన్న దూరమే నాకు తనకి You do not choose 44 RR. ఫస్ట్ మాట్లాడుకుంది శివకార్తికేయన్ గారి గురించి అండ్ సాయి పల్లవి గారి గురించి సో వాళ్ళైతే నాకు తెలిసి పెచ్చ మాసే చేసి ఉంటారు క్యారెట్లో దిగిపోయి ఉంటారు నాకు తెలిసి సో చూసేద్దాం నా దివాళీ ఇది కూడా దివాళీకి రిలీజ్ అవుతుంది మనకి సో కా మనకి మర్చిపోయిన సినిమా పేరు లక్కీ భాస్కర్ అండ్ అమరన్ కూడా మనకి 3 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి మన ఇక్కడ లైక్ ఏంటి తెలుగులో సో 31st రిలీజ్ అవుతుంది దివాళీ రోజు సో ఇంకేంటంటే బాగుంది ట్రైలర్ చాలా బాగుంది ఇట్స్ ఎ రియల్ బేస్ స్టోరీ కాబట్టి మనకి రియల్ వీడియో చూపించడం అండ్ హ్యాట్స్ ఆఫ్ రియల్ వీడియో ఫస్ట్ చూపించడం చాలా లైక్ ఏంటంటే ట్రైలర్లో ఎవరు చూపించరు అనమాట లాస్ట్లో ఏదో పెట్టేస్తారేమో కానీ ఫస్ట్లో చూపించడం చాలా పర్ఫెక్ట్ నాకు తెలిసి ఎడిటర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు ఫస్ట్లీ అండ్ మనకి కమల్ హాసన్ గారిని ప్రొడ్యూస్ చేశారు వావ్ బ్యూటిఫుల్ అసలు నెక్స్ట్ ఇందు రెబెకా వర్గీస్ లైక్ నాకు ట్యూన్ వెన్నెల కన్నుల మర్చిపోయింది ఆ పాట పేరు మర్చిన రంగులే అవి రంగులే పాట చాలా బాగుంది ఆ పాట అయితే ఎక్కిసింది అయితే నాకు ఫస్ట్ టైం విన్నప్పుడే సో చాలా బాగుంది అనమాట అండ్ ఇంకా జీవి ప్రకాష్ మ్యూజికల్ కాబట్టి అండ్ ఆబ్వియస్లీ బాగుంటాయి డార్లింగ్ ఎవరన్నా డార్లింగ్ ఎవరు ఇట్స్ జీవి ప్రకాష్ సో జీవి ప్రకాష్ గారు సో ఆయన మ్యూజికల్ కాబట్టి చాలా బాగుంటుంది అండ్ ఇంటెన్స్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది కూడా బాగుంది అనమాట అండ్ నాకు ఎక్కువ క్యారెక్టర్స్ అయితే కనిపించరు అనిపిస్తుంది ఎందుకంటే మదర్ సాయి పల్లవి గారి మదర్ ఫాదర్ అండ్ మనకి వీళ్ళు మదర్ ఫాదర్ ఎస్కే గారి మదర్ ఫాదర్ కనబడతారు ఇంకెవరు కనబడినట్టు నాకైతే కనిపించలేదంత సో తక్కువ క్యాస్ట్ పెట్టినట్టు కనిపించింది సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిలిం ఫస్ట్ అయితే అండ్ నాకు ట్రైలర్ చాలా బాగుంది చాలా బాగుంది అనమాట అండ్ సరే అయితే ఇంక మరి కలుద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ అండ్ మన దాంట్లో అయితే నెక్స్ట్ అయితే మూవీ బ్లాగ్స్ అండ్ ఇంకేంటి షార్ట్స్ అయితే అదిరిపోబోతున్నాయి ఫుల్ ఆఫ్ కంటెంట్తో రాబోతుంది అనమాట సో రెడీగా అయితే ఉండండి అండ్ ఇంకేం చెప్పడం అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి చూడండి ఛానల్లో కంటెంట్ చెక్అవుట్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అనమాట అండ్ సంతోషం ఉండండి సంతోషాన్ని మంచిది మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం బాయ్.